ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదవడం రాని దద్దమ్మలకి చీప్ గా దొరికేది ఏమిటంట? కలలు గండం, లేకపోతే టీం అంట కప్ అంట గెలుస్తారంట. ఆగో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు, కానీ ఇలాంటి టీచర్ దొరకడు. వెళ్ళి గెలవండి. బాక్స్ లో చికెన్ లేస్తే చేస్తారో? మళ్ళీనా? మళ్ళీ కాదు, రోజు అంతే. ఆటలుగా ఉందా బే? ఆడదాం రా, కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్ దగ్గర కదా, ఒక్కడివే. అబ్బా అబ్బానే రా, కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది చూసుకో. రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది, నువ్వు మారలేదనుకో బాక్సింగే. రంగుల స్వప్నం. సో బాయ్స్, దిస్ ఇస్ ఇట్. ఇన్నాళ్ళు మీరు ప్రిపేర్ అవుతుంది దీనికోసమే. ఇప్పుడు మీ ప్రాక్టీస్ మ్యాచ్ అమర్వాణి హై స్కూల్ తో. యు గైస్ రెడీ? Yes sir. మీరు చేసిన ప్రతి తప్పు బాల్ బై బాల్ రాసిస్తున్నాను. డిస్ట్రిబ్యూట్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో ఇవి జరగకూడదు. Okay, na? Yes, sir. Come on, guys. I want you to be loud. Yes, sir. Shot. Hi, guys. Good afternoon, sir. Afternoon. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను, యు గైస్ కీప్ ప్లేయింగ్. సార్, మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మాషేషన్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8 దుప్పటి తల్లేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా, బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్, ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే. ఏంటండి వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్, నీకేం కావాలి చెప్పు. సార్, నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్, కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్, నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయ్యా. గోలాపో, ఆ పిల్లలు ముదుర్లు. ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ హ్యాండ్ ఇవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో కరెక్టే. సర్లే, 11 చోట్ల కలిసినది మాత్రాన పావుకిలో తెలివి కూడా తయారదు. వన్బడే Thank you.
ఒక గోడ, మధ్యలో పెద్ద డోము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేము అడగాలి సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ గిరీట్, ఏమిటి ఇదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ ఎలాగో ఓడిపోతారు, కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగలేదు అని చేతి ఇవాళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే ఇలా గోడలు లేపేచ్చు. బాయ్స్, ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట, మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు, మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు, రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడతాను. ఎందుకో తెలుసా, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జీహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా? మీ అన్ని ఐడియాలాగా చెత్తగా ఉంది. ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్ బ్యాక్ టు నెట్స్. వరీ కాకండి సార్, అంతా బాగానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. లాభం లేదురా భయ్, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్, మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బే, ఎవడొచ్చి మన గ్రౌండ్ లో అక్కునేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్, ఎవడైనా ఎక్కువ మాట్లాడతే. మనం ఏం చేసినా మన ప్రిన్సీకి, మన కోచ్ సార్ కి, మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్, మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో, మరి స్టడీస్? మీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గాయస్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. ఎస్, లెట్స్ డు ఇట్. గో చెట్టర్. క్యాచ్ ఇట్ యార్. కమ్ ఆన్ గాయస్, లెట్స్ ఫోకస్. హై. హై. నిన్న రాత్రి మన జీహెచ్ఎస్ గెలిచినట్టు కళ వచ్చింది. నవ్వకండి సార్, నా కళలు నిజం అవుతాయి, మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదు ఎందుకో. కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్ ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ద ఎంఎల్ జైసింహ ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్. ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్లేడ్ బిట్వీన్ గోల్కొండ హై స్కూల్ అండ్ డాన్ బాస్కో స్కూల్. ద క్యాప్టెన్స్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఎస్ గౌతమ్, ఎస్కే రవీంద్ర ఆర్ వాకింగ్ అవుట్ ఫర్ ద టాస్. GHS heads has won the toss and looks like they will bat first. Let's go. Well done guys. Way to go. Don Bosco opening bowler Sirish kuda ready. GHS chaala yellaga modati round lone odukuntu vachindi. Ee yada de avutundi chuddam. Don Bosco is celebrating.
బెస్ట్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్ గౌతమ్ ఎన్సిదాన్ ఆర్జీ స్ఫూర్తి ఆడుతున్నారు. వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిల్డింగ్ చేశారు. అస్సలు రిలాక్స్ అవ్వకండి. డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్. ఓకే, బి ఆన్ యువర్ టోస్, కమ్ ఆన్. సో జెంటిల్మెన్, ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు. యు నో ఆల్ ది నంబర్స్ రైట్? మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. Two more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? Prati edadi em jarutundo ade jarutundi sir. Come on boys. First round lone manol tussumantam. Come on Nisar, you can do it. Oscar, get two wickets ra. Okay? Yes, one more wicket. That's all. ఇది అన్నమని కొత్త సార్. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు, మీ ముహూర్తం అస్సలు బాలేదు. కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి, మనం గెలిచింది ఒక్క మ్యాచే. ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్. ఓకే, హే బచ్చలు, కప్పు గెలిస్తే మన కేఫ్లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకీ భాయ్, బిస్కెట్ నాకా? చోడ్ దే బే, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, ఢిల్లీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు?